నాకు 97 నుంచి ఉండేవి పేజ్ మీ పేజ్ చివరి పడుకున్నప్పుడు ఇంట్లో పోర్టులు రావటం ఎడమ మోకాళ్ళ నుంచి కుడి మోకాళ్ళ నుంచి పోర్టులు పోర్టులు జిమ్ జిమ్ అని అట్లా ఆగినట్టు నిద్ర కూడా పట్టేది కాదు. ఒక్కో టైంలో యశోద హాస్పిటల్ సోమాజి కూడా డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన దగ్గరికి వచ్చి కలిశాను. నా పేరు ఎస్ మధుకర్. ఐఎమ్ 70 ఇయర్స్ ఓల్డ్. అయితే నాకు 97 నుంచి ఉండేవి ఈ పెయిన్స్, బాడీ పెయిన్, నీ పెయిన్స్ అటువంటిది. ఏం చేసారంటే కొంతకాలం వరకు చేయించుకోదాం అనుకొని కూడా అప్పట్లో అంత నెసరీ లేదనుకొని చేయించుకోలేదు. లాస్ట్ 70 ఇయర్స్ వచ్చిన తర్వాత ఎందుకు చేయించుకోవటం మనకి ఇబ్బంది అవుతుందేమో అని మా చెప్పిన వాళ్ళని చెప్పడంలో నేను చేయించుకోవద్దని చెప్పి అనుకున్నా. కానీ తర్వాత మళ్ళీ నా అంత నాకే మళ్ళీ చివరికి పడుకున్నప్పుడు ఇంట్లో పోట్లు రావటం ఎడమ మోకాళ్ళ నుంచి కుడి మోకాళ్ళ నుంచి పోట్లు పోట్లు జిమ్ జిమ్ అని అట్లా ఆగినట్టు నిద్ర కూడా పట్టేది కాదు. ఒక్కో టైంలో చివరికి డిసైడ్ చేసుకున్నాను మా నీ ఆపరేషన్ చేయించుకుందాం, టీకేఆర్ చేయించుకుందాం అని. అక్కడి నుంచి ఈ డాక్టర్ శ్రీనివాస రెడ్డి గారు, యశోద హాస్పిటల్ సోమాజి కూడా డాక్టర్ శ్రీనివాస రెడ్డి గారు ఆయన దగ్గరికి వచ్చి కలిశాము. కలిస్తే ఆయన చూశారు. ఆయన చూసి ఆల్రెడీ ఎక్స్రే చూసుకొని ఆయన చెప్పారు, ఆల్రెడీ ఇది ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ స్టేజ్ దాడిపోయింది, ఫ్యూచర్లో మీకు ఇంట్లోనే కలిసి ఇంట్లో కూడా మీరు మూమెంట్ అవ్వడం చేయలేని పరిస్థితి ఏర్పడవచ్చు, టాయిలెట్స్ వాటికి వెళ్ళాలని మీ ఇబ్బంది పడవచ్చు, పరిస్థితి రావచ్చు, అందుకని మీరు చేయించుకోవడం బెటర్ అని చెప్పి చెప్పారు. సరే ఆల్రెడీ అన్ని టెస్టులు అవి తీసుకోవడం అనేది టెస్టులు అవి తీసుకొని అన్నీ చేసిన తర్వాత కూడా డేట్ ఇచ్చేసారు. మే 10 ఫస్ట్ లెఫ్ట్ని చేయించుకుంది మే 10. ఇక్కడ మంచిగా ఫిజియోథెరపీ కూడా మంచి కోఆపరేటివ్స్ మంచిగా బాగా నడిపించారు, చేయించారు అంతా ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ కూడా. ఆ సెకండ్ డే కూడా నడిపించారు, థర్డ్ డే మెట్లెక్కించి దింపారు ఇక్కడ. అది అయిపోయి మండే రోజు వెళ్ళిపోయాం, 13th వెళ్ళిపోయి డిశ్చార్జ్ అయిపోయి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తర్వాత ఈ ఫార్మాలిటీ స్టిచ్చెస్ రిమూవ్ చేయటము, తర్వాత ఒకసారి డ్రెస్సింగ్ పట్టుకోవచ్చు అంతా అది ఓకే అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇక అది ఎట్లా ఈ ఇంతవరకు వచ్చింది రైట్ లెగ్ కూడాను మే ఇది ఆగస్టు 9th అది సేమ్ ఫ్రైడే సాటర్డే సండే ఉండి మండే డిశ్చార్జ్ అయ్యే విధంగా చేసుకొని దానికి కూడా సేమ్ మళ్ళీ శ్రీనివాస రెడ్డి గారు వెళ్ళి కలిసి ISR మెరిట్లో ఉందని చెప్పని. అది అంతకుముందు ఈ కాలు కూడా కొద్దిగా వేడంగా ఉండేది, అప్పుడు నడుస్తుంటే అప్పుడు కొద్దిగా ఇట్లా బెండ్ అయి నడుచున్నట్టు అనిపిస్తుండేది. కానీ అది ఇప్పుడు ఈ రెండో కాలు కూడా చేయించుకున్న సేమ్ అదేవిధంగా ఇది కూడా వెల్ మంచి రిజల్ట్ బాగా వచ్చింది, చాలా బాగుంది. అంతా బాగా ఇన్పేషెంట్ ఉన్నప్పుడు అంతా స్టాఫ్ అంతా సో బెటర్, చాలా బాగా సర్వీస్ చేశారు, అసిస్ట్ చేశారు నాకు బాగా, అన్నిటికీ అది చేశారు, చాలా బాగా జరిగింది ఆపరేషన్ మొత్తం. ఇప్పుడు ప్రస్తుతానికి నేను నడుస్తున్నాను. ఇప్పుడు ఎడమ మోకాలు ఎంతసేపు అంతకుముందు ఒక 5 మినిట్స్ ఎక్కడైనా నిలబడాలి అంటే ఎక్కడ కూర్చోడానికి ప్లేస్ దొరుకుతుందని ఎత్తుకుంటుండేవాడిని. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా ఎట్లంటే అట్లా మామూలుగా నేను నడిచే విధంగా ఎంతసేపు అయినా 5 కాదు 10 నిమిషాలు నిలబడచ్చు అని చెప్పనేటువంటి నాకు వీల్ పవర్ వచ్చింది. ఇప్పుడు నడు వాకింగ్ చేస్తున్నాను, రోజు సైక్లింగ్ అంత సైక్లింగ్ కూడా చేస్తున్నాను. సైక్లింగ్ ఆల్ 27th డే నుంచి సైక్లింగ్ స్టార్ట్ చేశాను. ఈ రైట్ నీ సర్జరీ అయిన ఇది నీ సర్జరీ అయినప్పుడు కూడాను 27th డే నుంచి ఫర్ డే 5 మినిట్స్ అంటే గ్యాప్ ఇస్తూ 5-10 మినిట్స్ ఫర్ డే అట్లా చేసుకుంటూ వచ్చాను. నా యామ్ బెటర్, చాలా బెటర్ అనమాట. నాకు అందుకని అది సోమాజి కూడా శ్రీనివాస రెడ్డి గారు నాకు చాలా ఇది చేశారు. అదే అది సంగతి.